రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్, ఆపరేషన్ పిఠాపురం మొదలు పెట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఓడించాలన్న ఒక ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అందుకే త్రిముఖ వ్యూహం పన్నారు అంటున్నారు. అసలు పిఠాపురంలో జగన్ గారి ప్లాన్ ఏంటి సార్? జగన్ ప్లాన్ పవన్ ఓడించడమే. ఎందుకంటే పవన్ ప్రతిసారి జగన్ నిన్ను అధః పాతాళానికి తొక్కేస్తా ఇలా మాట్లాడుతున్నాడు కదా. సో అందుకని పవన్ కళ్యాణ్కి వేరే అజెండానే లేదు, తను గెలవాలనే అజెండా కూడా లేదు. పవన్ కళ్యాణ్ అజెండా అంతా కూడా జగన్ ఓడించే అజెండానే ముందు నుంచి. అందుకనే అతను చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనేది కూడా పవన్కి ఏమి లేదు. పవన్కున్న ఏకైక అజెండా ఈ 10-11 ఏళ్ళ నుంచి జగన్ని దించేయాలి. అంతకుముందేమో జగన్ని రాజకీయాల్లోకి రానివ్వను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి అవ్వడు అని చెప్పేవాడు. అంతకుముందు అయ్యాడు, అయినాకి ఇప్పుడు నిన్ను దించేస్తానని చెప్తున్నాడు. దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి, అంటే ముసలోడు అయ్యే వరకు కూడా ఇదే డైలాగ్ చెప్తుంటాడు పవన్ అని. పవన్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి కానీనని లేదా దించేస్తానని చెప్తూ ఉంటాడని మీమ్స్ కూడా వచ్చాయి. సో ఆ రకంగా అంత కక్షగట్టి జగన్ని ఓడించడమే, తాను అధికారంలోకి రావాలో తను తమ పార్టీ అధికారంలోకి రావాలని ఎవరన్నా కోరుకుంటారు. కానీ ఎవడో ఒక్కడిని మాత్రం ఓడించేది జీవిత లక్ష్యంగా పవన్ పెట్టుకున్నట్టుగా కనబడుతుంది, అది జగన్ని. సో ఏదేమైనా దానివల్ల జగన్ కూడా, జగన్ కానీ వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఈసారి అసెంబ్లీ మీట్లు ఎక్కనివ్వకూడదు ఇతన్ని అని వాళ్ళు కూడా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే పవన్ కూడా లేట్ చేశాడు, ఎక్కడ నిలబడుతున్నాడు చెప్పలేదు. చాలా రకాల లీక్లు ఇచ్చాడు, భీమవరం ఇచ్చాడు, తర్వాత తిరుపతి ఇచ్చాడు, గాజువాక్ ఇచ్చాడు, ఫైనల్గా ఇది ఇచ్చాడు. మధ్యలో కాకినాడ నుంచి ఎంపీ అన్నారు, ఇప్పుడు కూడా తను ఎంపీ అనేది కొట్టిపారేయట్లేదు, పెద్దలతో చర్చిస్తానని మొన్న కూడా అన్నాడు. సో ఇప్పటికి కూడా ఆప్షన్ ఉంది. అంటే మేబీ పవన్ కళ్యాణ్కి కూడా డౌట్ ఉన్నట్టుంది, మనల్ని ఇక్కడ అసెంబ్లీలో అడుగుపెట్టనీకపోతే కనీసం మనం పార్లమెంటుకి వెళ్తే అక్కడేమన్నా రేపు పొద్దున్న లక్ ఉంటే అక్కడ మంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మంత్రి చెప్పలేం కానీ ఛాన్స్ అయితే ఉంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇప్పుడు పిఠాపురంను ఎంచుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్. జగన్ అక్కడ ఒక త్రిముఖ వ్యూహం అని చెప్తున్నారు. త్రిముఖ వ్యూహం అంటే ఏం లేదు, 3 మండలాలకి 3 పెట్టాడు. దాని ద్వారా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నాడని చెప్తున్నారు. బేసిక్గా అక్కడ 3 మండలాలు ఉన్నాయి, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, పిఠాపురం. సో పిఠాపురంలో వంగ గీత ఆమె ఇన్ఛార్జ్, అక్క పిఠాపురం మండలం కూడా ఆమెకి ఇచ్చారు దాన్ని చూసుకోమని. ఎందుకంటే వంగ గీతనే ఇక్కడ పోటీ చేస్తుంది. రెండవది గొల్లప్రోలకి కురసాల కన్నబాబుని తీసుకొచ్చారు. యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజా మాజీ మంత్రి ఆయన్ని తీసుకొచ్చారు. ఈ 3 ముగ్గురిని పెట్టారు. దీని కాకుండా ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్ర కొడుకు మిథున్ రెడ్డిని ఇన్ఛార్జికి పెట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే జగన్ని ఓడించే కార్యక్రమం ఆయనకి అప్పగించారు. అక్కడేమో కుప్పంలో వాళ్ళ నాన్నకు అప్పగించారు, ఇటు లోకేష్ ఏమో మన విజయసాయి రెడ్డికి అప్పగించారు. అలాగా ఒక్కొక్కరు టాప్ లీడర్స్కి అప్పగించినట్టు కనబడుతుంది. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏమో పోల్ మేనేజ్మెంటు, డబ్బులు పంచడం, ఇతర వ్యూహాలు వేయడం అవన్నీ కూడా ఇచ్చారు. సో ఇది త్రిముఖ వ్యూహం అని చెప్తున్నారు. ప్రధానంగా ముద్రగడ పద్మనాభాన్ని ఉపయోగించుకొని కాపుల్ని చీల్చడం. ఎందుకంటే పిఠాపురంలో కాపుల సంఖ్య దాదాపు 91,000-92,000 ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 228,000 వరకు ఓట్లు ఉంటాయి, అందులో కాపులు 91,000-92,000 ఉన్నాయి. ఇక సో కాబట్టి పవన్ కళ్యాణ్ నిలబడడానికి ఎంచుకోవడానికి కూడా అదే కారణం. సో అతనైతే వేరేదేదో చెప్పాడు, కానీ నిన్న నేను అప్పుడే నిలబడి ఉండేవాడిని, ఏదో చెప్పాడు. పిఠాపురం నా జన్మస్థలం, ఇక్కడే ఉంటాను, అదేంటి శ్రీపాద వల్లభస్వామి క్షేత్రం ఇది, ఏదో మాట్లాడాడు, నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉండిపోతానని చెప్పాడు. దానికి కౌంటర్గా వైసీపీ కూడా ఇతను గెలిపిస్తే అసలు అపాయింట్మెంట్ దొరుకుతుందో చూడండి మీకు, ఒకడు ఆల్రెడీ బాలకృష్ణ ఇలాగే ఉన్నాడు, ఇతను ఇక్కడ ఉండడు, అసలు సినిమాల్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ వెళ్ళినాక మీకు అసలు మీ ఎమ్మెల్యేని కలవాలంటే కూడా మీకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు మీకు అని చెప్తున్నారు. ఈవెన్ అక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉంటున్న వర్మ కూడా, ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ కలవలేదు, 2004 కలిశాను, 14
2014లో కలిశాను మళ్ళీ కలవలేదని ఆయన కూడా చెప్తున్నాడు. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే అక్కడ కాపులు 92,000 అనుకుంటే బీసీలు కూడా 85,000 మంది దాకా ఉన్నారు, ఎస్సీలో ఒక 30,000 మంది ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ ఫోకస్ అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫోకస్ ఈ బీసీల మీద ఎస్సీల మీద. వీళ్ళు ఒక అంటే 115,000 అవుతారు ఇద్దరు కలిస్తే. దీన్ని కానీ టార్గెట్ చేస్తే ఎట్లాగూ కాపుల ఓట్లు మనకు కొంత వస్తాయి. ఎందుకంటే వంగగీత కూడా కాపు కాబట్టి ఆమె గతంలో 2009లో కూడా అక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచింది. సో ఆమెకు అక్కడ ఏరియాలో పట్టుంది, ఆమెది ఎప్పటి నుంచో అక్కడే నేటివ్ ప్లేస్ కాబట్టి లోకల్ నాన్న ఒకరు కూడా వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్నారు. కాబట్టి కాపుల్లో మనకు ఎలాగో వస్తుంది. అలా కాకుండా బీసీలో ఎస్సీలో ఈ రెండు బలమైన ఓట్లు బీసీ 85,000, అందులో మళ్ళీ బీసీల్లో పద్మశాలి 25,000, సెట్టిబల్జ 30,000, మత్స్యకార ఫిషర్మెన్ కమ్యూనిటీ అదొక 30,000 ఉన్నారు. అందుకని ఈ కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేసి ఎస్సీ కూడా 30,000 ఉన్నారు. ఎస్సీలో కూడా మాలల శాతం అక్కడ ఎక్కువ ఉంది మాదగల కంటే. సో నేచురల్గానే మాలలు వైసీపీ వైపు మొగ్గు చూపుతుంటారు. సో జనరల్గానే జగన్కి పాజిటివ్గా ఉంది అక్కడ. దాంతోపాటు ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఈ స్థాయి నాయకులను ఇంకే నియోజకవర్గంలో కూడా జగన్ దించలేదు. సో ఈ స్థాయి నాయకులను దించి ఒక్కొక్క ఆర్గనైజేషన్ టార్గెట్ చేయడం, మరోవైపు ముద్రగడని రంగంలోకి దించారు. ముద్రగడకు కూడా ఆ ఏరియాలో మంచి పట్టు ఉంది. ఆల్రెడీ ముద్రగడ గొల్లప్రోలు సంబంధించి ఒక రహస్య సమావేశం కాపు నాయకులతో వేశాడని చెప్తున్నారు. ఎందుకంటే ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్ ఓడించడం ఒక పర్సనల్గా తీసుకున్నాడు. గతంలో కూడా ఛాలెంజ్ చేశాడు, పిఠాపురం నుంచి ధైర్యం ఉంటే మీరు పోటీ చేయండి అని ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఆ ఛాలెంజ్ కట్టుబడలేదు, అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి చేశాను, ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని నేను అమలు చేస్తాను, పార్టీ చెప్పిన వాళ్ళు నేను గెలిపించిస్తాను అనేది ముద్రగడ కూడా చెప్పాడు. సో ముద్రగడ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ స్టీచర్ని కాపుల్లో దెబ్బకొట్టడం, ప్రత్యేకంగా పిఠాపురంలోనే ముద్రగడకు కూడా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. సో ముద్రగడ కూడా ఒకవైపున ఈ కాపు నాయకులంతా కలవడం అది చేస్తున్నాడు. మరోవైపు వీళ్ళు ఈ కురసాల కన్నబాబు కానీ దాడిశెట్టి రాజా కానీ ఈ మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా మిథున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, తెలుగుదేశం ఫ్యాక్టర్ కూడా ఎంత ఉందని చూడాలి. ఇప్పుడు ఎస్ఎన్ఎస్వి వర్మ అక్కడ ఉన్నాడు, ఎస్విఎస్ఎన్ వర్మ. ఈ ఎస్విఎస్ఎన్ వర్మ గతంలో 2014లో తెలుగుదేశం రెబల్గా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి తర్వాత తెలుగుదేశంలో చేరిపోయాడు. మళ్ళీ 2019లో ఇచ్చారు కానీ అక్కడ పిండం దొరబాబు చేతిలో ఓడిపోయాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీటివ్గానే పెద్ద ఎత్తున అక్కడ బండబూతులు తిట్టారు, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, తగలబెట్టారు, అవన్నీ చేశారు. అయినా చంద్రబాబు మళ్ళీ పిలిచి అతనికి నేను ఎమ్మెల్సీ ఇస్తాను నీకు అని హామీ ఇవ్వడంతో చల్లబడ్డాడు. కానీ అక్కడ మళ్ళీ గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. జనసేన తెలుగుదేశం మధ్య గొడవలు జరుగుతున్నాయి. జనసేన వాళ్ళు తెలుగుదేశం కేటర్ మీద దాడులు చేశారని చెప్తున్నారు. దానికి సంబంధించి మేము బానిసలం కాదు, మేము గెలిపిస్తానంటే అర్థం మేము బానిసలం కాదని ఈయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న కూడా నేను వర్మ ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆయనలో ఎక్కడా ఉత్సాహం లేదు. చెబుతున్నాడు గెలిపిస్తానంటున్నాడు, అదే చెబుతున్నాడు తప్ప ఒక ఊపు ఉత్సాహం ఏమీ కనబడలేదు. చాలా డల్గానే ఉన్నాడు. నాకు జనం లేకపోతే వ్యతిరేకత కూడా ఉంటుందండి, అయినా నేను చెప్తాను అంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఆయన చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడానికి చాలామంది తెలుగుదేశం కేడరు అక్కడ ఉత్సాహంగా లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా అది కూడా పవన్ కళ్యాణ్కి నెగిటివ్. ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వైసీపీ ఫోకస్ చేస్తుంది. ఫోకస్ చేసి ఆ స్థాయి లీడర్లంతా కూడా తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద కోపం ఉంది కాబట్టి. అసలు ఓవరాల్గానే చాలామంది సీనియర్ విశ్లేషకులు కావచ్చు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా జనసేన ఓటు తెలుగుదేశానికి పడుతుంది కానీ తెలుగుదేశం ఓటు జనసేనకు పడదు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. సో అందువల్ల కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలగచ్చు అని. ఏదేమైనా జగన్ మరి ఫోకస్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఏమో
నన్ను ఈ ప్రజలు ఇక్కడికి రావద్దంటున్నారు, మీరు రాష్ట్రాన్ని చూసుకోండి, మేము మిమ్మల్ని చూసుకుంటామంటున్నారు అంటున్నాడు. నిజంగా అదే పవన్ కళ్యాణ్ నమ్మి అక్కడికి పోకపోతే మాత్రం డేంజర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ ఫోకస్ చేయాలి, అక్కడ నిలబడి తను కొట్లాడితే తప్ప గెలిచే పరిస్థితి అంత ఈజీగా అయితే లేదు. ఇది వదిలేసి నేను రాష్ట్రం అంతా తిరుగుతానంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది.